చందమామ కథ. భూమన్న భూదానం. వసంతవాడ అనే గ్రామంలో భూమన్న అనే భాగ్యవంతుడుండేవాడు. ఆయనకు దానకర్ణుడని పేరు. ఆ పేరు నిలబెట్టుకోవడం కోసం ముందు వెనకలు చూసుకోకుండా దానధర్మాలు చేసి ఆస్తిపాస్తులన్నీ పోగొట్టుకున్నాడు. ఆయన వ్యవసాయంలో మంచి దిట్ట. అందుచేత ఇతరుల పొలాలు కౌలుకు చేస్తూ పువ్వులమ్మిన ఊళ్ళోనే కట్టెలమ్మాడనిపించుకోకుండా ఏ లోటు లేని సుఖజీవనం చేస్తున్నాడు. దానగుణం మాత్రం ఆయనను వదిలిపెట్టలేదు. ఇలా ఉండగా ఒకరోజున భూమన్న ఇంటి అరుగు మీద కూర్చుని పురోహితుడితో మాట్లాడుతున్న సమయంలో ఒక బ్రాహ్మడక్కడికి వచ్చాడు. పెళ్ళైన 5వ రోజు నాగవల్లి నాడు చెట్టు కుటుంబీకులు బ్రాహ్మణ పండితుల కుటుంబాలు ఎక్కడున్నాయో వాకబు చేసి బహుమతులిస్తారు. దాన్ని నాకబలి అంటారని మీకు తెలియంది కాదు. నేనిక్కడికి 2 ఆమడల దూరంలో ఉన్న వనస్థలి అగ్రహారంలో ఉంటున్నాను. మా పూర్వీకులకి శెట్టి వంశీయులు ఈ ఊళ్ళో నాకబలి పళ్ళాలు ఇచ్చేవారు. అందుచేత పిలవకపోయినా వంశాచారం కొద్దీ ఆ పళ్ళాల కోసం వచ్చాను. అయితే శెట్టిగారు విసుక్కుంటూ ఇచ్చిన సంభావన చూశాక ఆ పళ్ళాలంటే విరక్తి పుట్టింది. భవిష్యత్తులో వాటి కోసం ఇక ఏనాడు రాను. ఇంత దూరం వచ్చాం కదా అని ఈ గ్రామంలోనే ఉన్న దానకర్ణులు తమన్ని చూసిపోదామని ఇటు వచ్చాను అన్నాడు. ఈ మాటలకు భూమన్న చాలా సంతోషించి ఇంట్లోకి పోయి తిరిగి వచ్చి బ్రాహ్మడికి తాంబూలం దక్షిణ ఇస్తూ చేతులు జోడించి శెట్టిగారింట్లో విలువ కోల్పోయి కేవలం ఆనవాయితీగా మారిన నాకబల్లి పళ్ళాలలాగే నేను కూడా ఇప్పుడు పేరుకు మాత్రమే దానకర్ణుణ్ణి. మా తల్లిగారు పోయినప్పుడు భూదానం చెయ్యలేకపోయాను. పురోహితుల వారికి భూదానం పేరిట ఒక వరహా తాంబూలంలో పెట్టి ఇచ్చి భవిష్యత్తులో భూదానం చేస్తానని వాగ్దానం చేశాను. ఇటువంటి పరిస్థితుల్లో తమకు సంతృప్తికరంగా దక్షిణ ఇవ్వలేకపోతున్నందుకు మన్నించండి. మా తల్లిగారి నిమిత్తమై పురోహితుల వారికి ఇచ్చిన భూదానం మునుముందు అతి త్వరలో చెల్లించగలిగేలాగా నన్ను మనసారా ఆశీర్వదించండి అని కోరాడు. తాంబూలం తీసుకొని దక్షిణను దుస్తుల్లో దాచుకుంటూ బ్రాహ్మడు భూమన్నను అరచేతిని చాచమన్నాడు. తర్వాత దానిని నిశితంగా పరిశీలించి కళ్ళు పెద్దవి చేసి, అయ్యా, దానరేఖ మీ చేతిలో స్పష్టంగా ఉంది. మీరు జీవితకాలమంతా దానాలు చేస్తూనే ఉంటారు. మీకు సొంత భూమి ఉండడాన్ని రేఖలు స్పష్టంగా చూపిస్తున్నాయి. మీరు పురోహితుడికిచ్చిన వాగ్దానం వల్ల ఇది కించిత్ భోగం భవిష్యత్తుని సూచించుతున్నదేమో అనుకుంటున్నాను అన్నాడు. వెంటనే పురోహితుడు, భూమన్నగారి వంటి దానకర్ణులు మాట తప్పరు. అందుచేత ఆయన భూమిని సంపాదించి నాకిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ ఆ భూమిని నేను స్వీకరిస్తే యాచక వృత్తికే కళంకం తెచ్చిన వాడినవుతాను అన్నాడు. ఆ తర్వాత కొంతకాలం గడిచింది. వసంతవాడను ఆనుకుని ప్రవహించే నదికి ఆనకట్ట కట్టారు. అందుచేత నదిలోని నీటిని చిన్న చిన్న కాలువలలోకి వెళ్లేలా చేశారు. ఆ కారణంగా నది నీటి మట్టం తగ్గి నదిలో అక్కడక్కడా మట్టిదిబ్బలు లేచాయి. అవి ఒకప్పుడు సాగులంక భూములు. వరద వల్ల నదిలో నీటి మట్టం పెరిగి మునిగిపోయాయి. ఒకనాడు గ్రామకరణం భూమన్న ఇంటికి వచ్చి, భూమన్నగారు, అదృష్టం అంటే మీదే. నదిలో తేలిన సాగులంక దిబ్బలన్నీ మా దగ్గరున్న లెక్కల ప్రకారం కొలిచి ఏవి ఎవరికి చెందినవో గుర్తించాం. మా దగ్గరున్న ఆధారాల ఆధారంగా మీ పూర్వీకుల కాలం నాడు నదిలో మునిగిపోయిన 10 ఎకరాల భూమి ఇప్పుడు మీకు చెందుతుంది అని చెప్పాడు. ఇది విని భూమన్న తిరిగి తనకు పట్టిన భాగ్యానికి ఆనందం పట్టలేకపోయాడు. కరణానికి మర్యాద చేసి కూర్చోబెట్టి పురోహితుడికి కబురు పంపాడు. పురోహితుడు వచ్చాడు. అప్పుడు భూమన్న కరణంతో, కరణంగారు, నేను మా తల్లి పోయినప్పుడు వీరికి భూదానం వాగ్దానం చేశాను. చనిపోయేలోగా నెరవేర్చగలనా అని బెంగపడుతున్నాను. కించిత్ భోగం భవిష్యత్తు లాంటి ఈ భూమిని నా సొంతానికి ఉంచుకోను. దయచేసి మా పురోహితుల వారి పేరున రాయండి అన్నాడు. భూమన్న చేస్తున్న దానానికి పురోహితుడు కళవెలపడ్డాడు. ఆయనకు గతంలో పొరుగూరి బ్రాహ్మణి ఎదట అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. ఇప్పుడు తను భూమన్న దానాన్ని నిరాకరిస్తే ఆయన బాధపడతాడు. అందుచేత పురోహితుడు దానిని గురించి బాగా ఆలోచించి, ఈ భూదానంతో పాటు మరొక దానాన్ని భూమన్నగారు ఇస్తేనే నేను ఈ భూదానాన్ని స్వీకరిస్తాను అన్నాడు. ఈ మాటలకు కరణంతో పాటు భూమన్న కూడా ఆశ్చర్యపోయాడు. చివరికి ఆయన చిరునవ్వుతో, అదేదో చెప్పండి అన్నాడు.
పురోహితుడు కరణం కేసి తలతిప్పి, ఈ భూమన్నగారు దానంలోనే కాదు వ్యవసాయంలోనూ తనకు తానే సాటి అన్న సంగతి వాడవాడలా తెలిసిందే. ఈయన భూదానంతో పాటు నాకు శ్రమదానం కూడా ఇవ్వాలి. మహానదులు ప్రకృతి వైపరీత్యాల వల్ల పొంగి విజృంభించినప్పుడు కొండలే అడ్డు కాదు, మానవ నిర్మితాలైన ఆనకట్టలు ఏపాటి. అందువల్ల ఈనాడు నీట తేలిన భూమి రేపు తిరిగి నీట మునగవచ్చు అంటూ ఆగాడు. ఇది విని భూమన్న పురోహితుడి కేసి ఆశ్చర్యంగా చూశాడు. కరణం ఏదో అర్థమైన వాడిలా తల ఊపి, ఆ మాట నిజమే, ఆ శ్రమదానం సంగతి ఏమిటో చెప్పండి అని అడిగాడు. పురోహితుడు వినయంగా ఒకసారి భూమన్న కేసి తల వంచి కరణంతో, తమ దానగుణంతో భూమన్నగారు దేహీ అన్నవారిని కరుణిస్తే గంగామాత భూమన్నగారిని కరుణించింది. అందువల్ల వారి పూర్వీకులదైన ఆ భూమిని చెరుపుతూ రాతకోతలేమీ చేయకండి. అయితే భూమన్నగారు ఆ భూమిని నాకు దానం ఇస్తున్నామన్నారు కనుక దానితో పాటు అందులో వ్యవసాయం చేసే శ్రమను కూడా దానం చేసి నాకు మాత్రం ప్రతిఫలంగా వచ్చే పంటలో నాలుగో వంతు దానం చెయ్యమనండి అన్నాడు. కరణం పురోహితుడి కేసు మెచ్చుకుంటున్నట్టు చూసి భూమన్నతో, ఏమంటారు భూమన్నగారు అన్నాడు. మా పురోహితులు చెప్పిన దాన్ని నేనెలా కాదనగలను? అలాగే అన్నాడు భూమన్న తృప్తిగా. ఆ తర్వాత ఆయన పురోహితుడికి సాధ్యమైనంత ఎక్కువ ఇవ్వాలన్న పట్టుదలతో కష్టించి పనిచేసి ఉన్నంతలో తన దానగుణానికి మాత్రం ఏ లోటు రాకుండా సంతోషంగా జీవించాడు. కథ సమాప్తం. ఇలాంటి మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ధన్యవాదములు.